కానీ ఇక్కడ మూడు రెవెన్యూ శివార్లు ఉండి ఒక గ్రామ పంచాయతీ ఇక్కడ ఇక్కడే ఉంది ప్రత్యేకంగా, ఇక్కడ లేదు. అందుకని ఏ రెవెన్యూ శివారికి ఆ గ్రామ పంచాయతీ చేస్తే బాగుంటుందని అనుకుని తప్పకుండా కొంచెం ఇబ్బందులు పెట్టినప్పటికీ, కొందరు కోట్లకు పోయినప్పటికీ కూడా మీ గుడిపల్లి గ్రామ ప్రజల కోరిక మేరకు మీ గ్రామ పంచాయతీగా తెలుపుతున్నందుకు మీ అందరికి కూడా నేను ఈ గ్రామ పంచాయతీలు ఎందుకని ఇవన్నీ ఎందుకు నడుస్తున్న విషయంలో కూడా మనం చర్చించుకోవాలి. కేసీఆర్ గారు మనకు తెలంగాణ ఉద్యమం తర్వాత ముఖ్యమంత్రి అయినారు. ఆయన అంతకుముందు ఆయన అనుభవం తర్వాత 14 ఏళ్ళు కానీ గ్రామాలే తిరుగుతుపోయినాడు ఆయన. ఈ గ్రామాలు బాగుపడితే తప్ప మన తెలంగాణ బాగుపడదు. గ్రామాల్లో జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి. అందుకే వాళ్ళందరూ పట్టణాలకు పోతారు. పట్టణాలకు పోతే అక్కడ ఉండడానికి వసతి లేక గుడిసెలు వేసుకొని గుడిసెలలో ఉంటారు. ఇక్కడ పనులు లేవని, అక్కడికి అక్కడ పనులు లేవని ఇక్కడికి తిరిగి నానా యాత్ర పెడుతున్నారని. ఈ తెలంగాణ బాగుపడాలి అంటే తెలంగాణలో మనకు నీళ్ళు అవసరం. మన పక్క నుంచి గోదావరి పోతుంది, దాంట్లో ద్వారా మన వాట 300-900 టీఎంసీలు. మనం కేవలం 100 టీఎంసీలు వాడుకుంటున్నాం, మిగతా నీళ్ళంతా కూడా సముద్రానికి వెళ్ళిపోతుంది. కృష్ణాలో మన వాట వాడుకుంటలేము. ఏదైనా గ్రామాల అభివృద్ధి కావాలంటే మనకు పాపులేషన్ తక్కువ ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు చిన్న కుంటలు కట్టుకొని దాని కింద పంటలతో బతికేది మనం. అవన్నీ పుడికపోయి దాని కింద పంటలు తక్కువైనాయి. 1000 ఎకరాల్లోనే 500 నుంచి 300 పడిపోయినాయి. సో దీన్ని ఆ తర్వాత ఏం చేసినాం, బోరింగ్లు వేసుకోవడం స్టార్ట్ చేసినాం. ఆ బోరింగ్ లోపలికిపోవడం, నీళ్ళు అందకపోవడం, మోటార్లు కాలిపోవడం, కరెంట్ లేకపోవడం, నానా అవస్థ చితికిపోయినారు తెలంగాణ ప్రజలంతా. సో అందుకని వారు మా మొదటి మీటింగ్లో చెప్తున్నారు, 14 ఏళ్ళు ఉద్యమంగా మనం తెలంగాణ తీసుకున్నాం, మన ఉద్యమం ఆగిపోలేదు ఇక్కడికి. అదే ఉద్యమ ప్రాంతాల్లో కూడా మనం తెలంగాణను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్న. రాత్రి పగలు కష్టపడుతున్నారు, ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు ఆయన మార్గదర్శకంలో. ఈరోజు ఎవరు ఊహించినట్టు, మీరు ఒక గోదావరి మీద తీసుకోండి, 3 డ్యాములు 3 పంప్ హౌజులు పెట్టి రోజుకు 3 టీఎంసీల నీళ్లు అంటే ఒక 150 రోజులు మనం నీళ్లు తెచ్చుకుంటే 45 లక్షల ఎకరాల నీళ్ళకు మన పంటలు పడతాయి. అటువంటి ప్రాజెక్టు కడుతున్నారు యుద్ధ ప్రాతిపదికన. ఇవాళ దేశంలో ఉన్న మంత్రులు, ఇతర దేశాల వాళ్ళు ఎవరు హైదరాబాద్కి వచ్చినా మేడిగడ్డ ప్రాజెక్టులు చూసి వస్తాను పోతున్నారు. రాత్రి పగలు పనులు నడుస్తున్నాయి. సమయం ఎందుకంటే హెలికాప్టర్లతోటి మెషిన్లు తీసుకొచ్చి పెడుతున్నారు ఇక్కడ. హెలికాప్టర్తో సర్వే చేసినారు. దేశంలో ప్రపంచంలో ఎంత స్పీడ్గా ప్రాజెక్ట్ నడుస్తుంది, ఆ లెవెల్ ఇవాళ మనకు ఆ ప్రాజెక్ట్ నడుస్తున్నది. దాంతో మన ఇరిగేషనే కాదు, మన తెలంగాణ 45 లక్షల ఎకరాలను స్టెబిలైజ్ అవ్వడమే కాదు, మొత్తం 250 కిలోమీటర్ల దూరం నీళ్ళు నిలబడి ఉంటాయి ప్రాజెక్టులో. మనకి ఎప్పుడు కనబడేది వర్షం పడేటప్పుడు, వరద వచ్చినప్పుడు 2-3 వేల కాదు, ఆ తర్వాత కింద పాయ ఉండేది, అది కూడా ఎండిపోయింది. ఇప్పుడు మొత్తం గోదావరి నిండా మీకు 365 రోజులు మీకు గోదావరి నీళ్ళే ఉంటాయి. సముద్రంలో ఎట్లా నీళ్ళు ఉంటాయో గోదావరిలో ఎట్లా నీళ్ళు ఉంటాయి, అవి ఇప్పుడు నీళ్ళు మంచి తీయటి నీళ్ళు ఉంటాయి మనకు. దీంట్లో మా గంగపుత్ర సోదరులకు, మా ముదిరాజు సోదరులకి వాళ్ళకు ఓపిక ఉన్నంత కాడికి చేపలు పెంచుకొని పట్టుకోవచ్చు. సో అట్లా ముదిరాజులు, గంగపుత్రులు దారిద్ర్యం నుంచి బయటకు వచ్చినట్టు వాళ్ళకు వలలు అవన్నీ మనకి ఇచ్చుకుంటూ వస్తున్నాం. యాదవులకు మనం గొర్రెలు ఇచ్చుకున్నాం. వాళ్ళు నిజంగా దాన్ని వాడుకుంటే ఏ యాదవనం కలిసినా 50 వేలు ఎప్పుడుంటే జబ్బులా. ఇక అమ్ముకుంటాం, చేసుకుంటున్నాం, పాడు చేసుకోక ఇచ్చి పెట్టుకుంటాం తప్ప, కానీ లేకుండా అందరూ బాగుపడతారు. అందరికంటే మంచిగా గ్రామాలు బాగుపడాలంటే రైతు బాగుపడాలి. రైతు బాగుపడాలంటే రైతు కష్టం ఏంటిది, ఫస్ట్ మన కరెంటు కష్టం. ఎండాకాలం వచ్చిందంటే 6 గంటలకు 7 గంటల కంటే కరెంటు ఎప్పుడు ఉండకపోయేది. దినం అంతా పిల్లలను బయట వండుకుంటే, చెట్ల కింద వండుకుంటే, రాత్రి మట్టుకే కరెంటు ఎరిగేది ఇళ్ళలో. ఇప్పుడు 24 గంటలకు ఇళ్ళలో వస్తేనే చేసుకున్నాం, ఇప్పుడు 24 గంటల కరెంటు రైతులకు అందుతుంది. కానీ భూగర్భ జలాలు పెరగాలి కదా, ఇప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ వస్తే భూగర్భ జలాలు ఉంటాయి, అవి కూడా అవసరం ఉండయి. ఇవాళ మనం ఎల్లంపల్లి నుంచి ప్రాజెక్ట్ తెచ్చుకున్నాం, 2 ప్రాజెక్టులు. మొదటి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, పని నడుస్తుంది, 1-3 నెలలు అది పూర్తి అవుతుంది. అట్లాగే 2వ ప్రాజెక్ట్ కూడా ఇంకో 4 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ఈ పంట కాకుండా నెక్స్ట్ పంట వరకు మీ అందరికీ కూడా ఎల్లంపల్లి నీళ్లు ఇవాళ మీకు వస్తాయి. కెనాల మీద ఆధారపడకుండా కరెంటు ఉంది, కరెంటు అవసరం లేకుండా భూ ఇవ్వాలి అవసరం కూడా నీళ్ళే వస్తాయి. అట్లా ఒక్కొక్క కులానికి ఏమేమి కావాలి, రైతు అన్ని కులాల రైతులు ఉంటారు.
మునుపటి దగ్గర కాపులకో రెడ్లకో వస్తుంది చెప్తలేదు. వాళ్ళు అందరికీ వ్యవసాయం ఉంది, ఎవరు కష్టపడితే వాళ్ళకి వ్యవసాయం ఉంది. వ్యవసాయంకు మన కరెంట్ వచ్చే వ్యవసాయంలో కూడా లోన్ మాఫియా, విత్తనాల పరిశ్రమ లేదు, ఎరువుల పరిశ్రమ లేదు, అన్ని విధంగా ఇప్పుడు 4 ఎకరాలు పెట్టు 4000 ఎకరం పంటకు పెట్టుబడి కూడా వచ్చాయి. రేపు ఈ రైతు సమాన కమిటీలు మీ అధ్యక్షుడు ఉన్నాడు ఇక్కడే, మండల అధ్యక్షుడు, మీ గ్రామ కన్వీనర్ ఉన్నారు ఇక్కడ. వీళ్ళు రేపు ధర కూడా మీకు నిర్ణీతమైన ధర, మీకు ఏది నిర్ణయిస్తారో ఆ ధరకే మీరు ధాన్యం అమ్ముకునే పరిస్థితి కూడా రేపు వస్తుంది. ఈ పంట కాదు, నెక్స్ట్ పంట నుంచి వస్తుంది. ఇట్లా రైతులు బలోపేతం, అన్ని కులాలు బలోపేతం చేస్తున్నారు, ఎన్నో స్కీమ్స్ తీసుకొస్తున్నారు. ఇవన్నీ ఒక రకంగా వస్తుంటే ఇంకొక రకం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్, యంత్రాంగం. ఎన్ని చేసినా యంత్రాంగం సరిగా పనిచేయకుంటే నడవదు. యంత్రాంగం బాగా పనిచేయాలంటే ఈ 10 జిల్లాలు కాదు, మనం 31 జిల్లాలు చేసుకున్నాం. ఒకప్పుడు కలెక్టర్, నేను కలెక్టర్ని తీసుకొచ్చుకోవాలంటే కష్టమైంది ఇక్కడికి. మీ ఎల్లంపల్లి ఇలా మునినకాడ అక్కడిక్కడ పోయిన కాడ కలెక్టర్ రావమ్మా మీటింగ్ పెడదామంటే 3 సార్లు డేట్ ఇచ్చి క్యాన్సిల్ అయితే 4వ సారికి అందేది ఆమెకి. ఇవాళ కలెక్టర్ గారు అంటే మా ఎంపీ సాబ్ పోయి అమ్మ రాండి మా ఇక్కడ కొంచెం మీటింగ్ ఉంది అన్నట్టు వచ్చేస్తుంది. మా జడ్పీటీసీ అయితే పడుపు తీసుకొచ్చుకుంటుంది. సో కలెక్టర్లు కూడా అంత అందుబాటులోకి వచ్చినారు, అధికారులు కూడా అందుబాటులోకి వచ్చినారు. ఇప్పుడు ఎంఆర్ఓ కలెక్టర్ కావాలంటే టైంలో కొపోయేది. ఇప్పుడు ఎంఆర్ఓ కావాలన్నా ఎండీ కావాలన్నా కలెక్టర్ కలిసే అవకాశం వచ్చింది మనకు. కలెక్టరే మన ఇళ్ళకి వచ్చి తిరిగే అవకాశం వచ్చింది. ఒక మండలం ఉండే మీదైతే నేను నాకు కూడా ఒప్పుకు లేకుండా అవుతుందని ఆ గుట్టను మొక్కాల గుడ్డ చేయబట్టి మీకు వచ్చింది. ఎందుకంటే మీ మండలం అయింది, ఆ గుట్ట ఉన్నది అటు నుంచి సంబంధాలు ఉండేవి. మా డాక్టర్ ఇక్కడ ఉన్నది, అడిగి పోనేపోదు అని చెప్పి అటు ఒక హాస్పిటల్ పెట్టుకున్నాం. ఆ గుట్ట నుంచి ఇటు వచ్చేది మధ్యాహ్నం రోడ్ వేసి చెప్పలేదు ఆయనకి నేను. ఆ గుట్టలు ఈ గుట్టకి ఎట్లా వస్తుంది సార్, ఇది ఒక్కటైతే ఎట్లా ఉంటుంది అంటే మ్యాప్ చేసి గూగుల్ చూసి అవునా గుట్ట ఉన్నా నిజమే రారని చెప్పి 2 రోజులు సాయం చేసుకున్నాం. దానికి అది ఏది మనకు జనాభా సరిపోలే. ఆ ఈశ్వరాన్ని అడిగో 2 గ్రామాలు, ఆ మన కుటుంబాన్ని అడిగో 2 గ్రామాలు ఇలా కలుపుకుంటే మనకు జనాభా సరిపోయింది. సో అట్లా కష్టపడి మండలం తెచ్చుకున్నాం, అంతే కష్టపడి గుడిపల్లి తెచ్చుకున్నాం. అందుకని ఇవి ఎందుకు జరుగుతున్నాయనంటే ఇప్పుడు మీకు ఒక సర్పంచ్ ఉండే, ఒక ఎంపీటీస్ ఉండే, 3 గ్రామాలు చూసుకోవాలి. ఆయన వీలు కాకపోయేది. ఇప్పుడు మీకు ప్రతి విలేజ్కి అన్ని విలేజ్ ఆఫీసర్లు వస్తారు. మీకు ప్రతి విలేజ్కి ఒక సర్పంచ్ ఉంటాడు. మీకు 670 ఉన్నా మీ ఇష్టం వచ్చిన సర్పంచ్ ఉంటాడు. మీ వచ్చిన మీ ఎంపీటీస్ అంటే కొంచెం తగ్గుతుంది కావచ్చు కానీ కామన్గా మీ సర్పంచ్ ఉంటాడు, మీకు సెక్రటరీ ఇట్లా అందరూ కూడా మీకు విలేజ్లు ఉంటారు. అన్నీ మీకు అందుబాటులోకి వస్తాయి. సార్ ఊహించేది ఏంటంటే కలెక్టర్ డెస్క్ టాప్ మీద, అంటే కలెక్టర్ ఉన్న కంప్యూటర్లో ఏ గ్రామాలు ఇవన్నీ మనం చేస్తున్నాం. ఇప్పుడు 5-10 సంవత్సరాలు దీని ఎఫెక్ట్ పూర్తిగా పడుతుంది. చాలా కుటుంబాలు దారిద్ర్యం నుంచి బయటకు వస్తారు. ఆ తర్వాత ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఏ కుటుంబం మిగిలిపోయింది, ఏ కుటుంబం ఇంకా కూడా బీద స్థితిలో ఉన్నారు. ఎందుకంటే మనకు 65 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా, 65 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా స్వతంత్రం వచ్చిన రోజులైందా, దగ్గర దగ్గర 70 సంవత్సరాలు, 69 సంవత్సరాలు వచ్చింది. ఇప్పటికి కూడా మనకు 28% మంది దారిద్ర్య కింద ఉన్నారు. ఆ పరిస్థితి ఉండదు. నాకు వైట్ కార్డు కావాలి, నాకు వైట్ కార్డు కావాలని తిరుగుతూ ఉంటారు. నేను వైట్ కార్డు పెట్టుకోపో ఎంఆర్ఓ సార్ నాకు వద్దే రాలే. ఆ లెవెల్కి మీరు రావాలి, ఆ లెవెల్కి రావాలని ఆశిస్తున్నాం. అది వచ్చిందాడే ప్రతి ఇంటికి వైద్యానికి ఇబ్బంది లేకుండా, విద్యకి ఇబ్బంది లేకుండా, మంచి ఆహారానికి ఉద్యోగం, మంచి బట్టి కట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా ఒక మంచి ఇంట్లో ఉండి జీవిత ప్రమాణాలు ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడే మనకు బంగారు తెలంగాణ వచ్చినట్లు. అందుకని ఈ తెలంగాణ సాధించడంలో ఇది ఒక ప్రక్రియ. ఇది చేస్తున్నారు ఏదో గ్రామ పంచాయతీ అంటే మా రెడ్డి సాబ్ని సంతోష పెడతా అనుకో, ఇప్పుడు మా అధ్యక్షుని సంతోష పెట్టడం కాదు. ఇది దీని వెనుక చాలా పని ఉండదు. దీంట్లో ఈ రకంగా పని అడగాలి. మీ ఆశ అంటే మీ ఊర్లే ఏ ఒక్కరు కూడా బీదతనం లేకుండా ఏం చేయాలన్నది మీరు కార్యక్రమం చేపట్టాలి. మీకేం కావాలన్నా అధికారులు అడగాలి, మీ ఎమ్మెల్యేని అడగాలి, మీ కలెక్టర్ని అడగాలి. ఇక మాకు ఇది చేయండి, కింద మంది గరీబ్ ఉన్నారని. ఆ స్థితికి మనం రావాలి. ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతున్నది, ఒక లెవెల్కి డెవలప్మెంట్ జరుగుతుంది. తర్వాత సంక్షేమ రంగంలో కూడా మనం ఇచ్చినట్టు 1500 ఇచ్చిన దేశంలో తక్కువ, 1000 రూపాయల పెన్షన్ ఇచ్చిన తక్కువ, 6 కిలోల బియ్యం, కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలు కడిసేవట్లేదు.
మా సార్ సంతోషపడతారు 100,000 రూపాయలు, సగం మంది దాంతో బైకులు కొనుక్కుంటారు మా వాళ్ళంతా. వాళ్ళు వాటికోసం అడుగుతారు సిన్సియర్గా, నిజంగా రేపు తమ్ముడు ఏం చేస్తుంది అని అన్న. బైకే కొనుక్కుంటాం కదంటే, అవును సార్ బైకే కొనుక్కుంటాం. ఇలా మంచిగా అది పల్సర్ గిల్సర్ వచ్చేసింది, మంచి మంచి బైక్ కొనుక్కుంటాను.